హై వ్యూస్ వాట్సాప్ స్టేటస్. గతంలో మనం డిస్కస్ చేసాం మన క్యాట్లీ సస్పీ ఛానల్లోని, ఓ మైనర్ కుర్రాడు ఒక మైనర్ బాలిక యొక్క ఫోటోని వాట్సాప్ స్టేటస్గా పెట్టుకున్నాడు. అది ఆ అమ్మాయి చూసి, ఎక్కడ వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూసి ఏమంటారేంటో భయంతో ఆత్మహత్య చేసేసుకుంది. ఇప్పుడు 20 సంవత్సరాలు ఉన్నటువంటి కాలేజీ యువతి పేరు ప్రీతి, ఈమె 17 సంవత్సరాల వయసు ఉన్నటువంటి తన ఫ్రెండ్ యొక్క ఫోటో, కొంచెం అభ్యంతర గారి రీతిలో వీళ్ళిద్దరు కలిసి ఉన్నటువంటి ఫోటో అభ్యంతర గారి రీతిలో ఉన్నది, వాట్సాప్ స్టేటస్గా పెట్టుకుంది. ఇక అంతే, ఆ 17 సంవత్సరాల వయసున్నటువంటి అమ్మాయి, ఆ అమ్మాయి యొక్క తల్లి, అక్క అండ్ బ్రదర్ అంతా కలగలిపి వీళ్ళ ఇంటికి వచ్చారు. మాటా మాట పెరిగింది. ఏకంగా వీళ్ళు కొట్టినటువంటి దెబ్బలకి ఈ ప్రీతి యొక్క తల్లి పేరు వచ్చేసి లీలావతి దేవి, ఈమె చనిపోవటం జరిగింది. సరదాగా వాట్సాప్ స్టేటస్గా ఈమె పెట్టిన ఒక పిక్ ఈమె తల్లి ప్రాణం తీసేసింది. సో నేను అందుకే ఏమంటానంటే, సరదాలు ఉండొచ్చండి, అవి ఏమాత్రం శృతి మించినా చేయి చేతులారా మన కన్న వాళ్ళకి ప్రమాదం, మనల్ని కట్టుకున్న వాళ్ళకి ప్రమాదం, మనతో ఉండే వాళ్ళకి ప్రమాదం. వివరాలకు కనుక వెళ్ళినట్టయితే 48 సంవత్సరాల వయసు ఉన్నటువంటి లీలావతి దేవి ప్రసాద్, ఆమె ఈ భోయిసర్ ఫాల్గర్ జిల్లా దగ్గర ఉంటారు, మహారాష్ట్రకు సంబంధించి. ఈమె యొక్క కూతురు పేరు ప్రీతి ప్రసాద్, వయసు 20 సంవత్సరాలు, స్థానిక నుండి కాలేజీలో చదువుతూ ఉంది. వీళ్ళకి దగ్గరలోనే ఉన్నటువంటి ఒక ఇంట్లో వాళ్ళు, ఆ పాప ఏజ్ వచ్చేసి 17 ఇయర్స్ అండ్ వాళ్ళు నివాసం ఉంటూ ఉన్నారు. ఆ పాప, ఈ ప్రీతి ఫ్రెండ్స్ ఆమెలు డిపి పెట్టింది. ఇది ఆ 17 సంవత్సరాల వయసు నుండి మైనర్ చూసింది అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూశారు. ఇక దాంతో ఆగమేఘాల మీద మొన్న 15వ తారీఖున వీళ్ళు ఇంటికి వచ్చారు. వీళ్ళు ఇంటికి వచ్చేలాగానే మాట పెరిగింది. ఈవేళ ఆమె డొక్కల్లో బలంగా దెబ్బలు తేలాయి. ఎంతగా అంటే, ఇమీడియట్గా ఆగమేఘాల మీద హాస్పిటల్లో పట్టుకెళ్లారు. మొన్న 11వ తారీఖు నైటు ఆమె చనిపోవడం జరిగింది. ఎవరు? లీలావతి దేవి ప్రసాద్. ఇమీడియట్గా ఈ విషయం హాస్పిటల్ వాళ్ళు పోలీసు కంప్లైంట్ ఇచ్చున్నారు. పోలీసులు వాళ్ళు వచ్చేసి ఐపీసీ సెక్షన్ 304 ప్రకారం వాళ్ళు కేసు ఫైల్ చేయడం జరిగింది. ఈ 17 సంవత్సరాల మైనర్ ఉన్నారు కదా, వాళ్ళనేమో కరెక్షన్ హోమ్కి పంపించున్నారు. అండ్ మిగతా వాళ్ళు వచ్చేసరికి ఎవరెవరు ఉన్నారు ఇక్కడ, ఈ 17 సంవత్సరాల మైనర్ బాలిక యొక్క తల్లి, అక్క, అన్న వీళ్ళని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి 15 తారీఖు వరకు రిమాండ్ విధించారు. 15 తారీఖు వరకు ఇప్పుడు వాళ్ళు జైల్లోనే ఉంటారు. ఒక చిన్న వాట్సాప్ స్టేటస్ ఎంతవరకు తీసుకొచ్చింది, ఆమె తల్లి ప్రాణం తీసేదాకా తీసుకొచ్చింది అండ్ ఆ ఫ్రెండ్ మిగతా వాళ్ళని జైలుకి పంపించేలా చేసింది. రెండు కుటుంబాలు ఇప్పుడు ఎంత ఇదైపోయినారు. సో అందుకే దయచేసి ఇక మీద సరే స్మార్ట్ ఫోన్లు చేతిలో ఉన్నాయి కదా, మనకు నచ్చించేద్దాం మీద దయచేసి ఎవరూ ఉండొద్దు. ఈ జనాలు ఎంత సెన్సిటివ్గా తయారవుతున్నారంటే, అది సరదానా నిజమా ఏంటన్నది కూడా పట్టించుకోవట్లేదు. మాది ఎందుకు పెడతావు, మాతో అసలు నీకేం పని, ఈవేళ తయారైపోతూ ఉన్నారు. జాగ్రత్త, వాట్సాప్ స్టేటస్లో పెట్టేటప్పుడైనా కావచ్చు, ఎక్కడైనా సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టేటప్పుడైనా కావచ్చు, చాలా జాగ్రత్తగా ఉండండి.